శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన 5 పోలింగ్ బూతుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 3021 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును కలిగి వినియోగించుకుంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 3021 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నట్లు తెలియజేశారు. నేటి నుంచి మే 7వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని, ఫారం 12 బి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోలేకపోయిన ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఎన్నికల విధులకు జారీ చేసిన ఉత్తర్వు కాపీలను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. ఓటింగ్ కు అర్హత కలిగిన మంది ఈ నెల 6-7 తేదీలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని దివ్యాంగులకు సోమవారం హోమ్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సిబ్బంది ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి ఓటింగ్ కు అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ నిర్వహించుకుంటున్న స్కిట్ కళాశాల వద్ద ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్రెడ్డి ఈ పర్యాయం తనకే ఓటు వేయవలసిందిగా ఉద్యోగులను అభ్యర్థిస్తున్నారు. బొజ్జల సుధీర్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులకు ఈసారి మార్పు కోరుకుంటున్నారని, 99% ఈ పర్యాయం ప్రభుత్వ ఉద్యోగులు తమకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేస్తారని, తాము మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంసిద్ధంగా ఉన్నామని, వైకాపా ప్రభుత్వం ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. టీచర్స్ కావచ్చు, అదర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఏదుల్లో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎందుకంటే విధులకు పోవాలి కాబట్టి గుర్తు పెట్టారు. వాళ్ళందరినీ కూడా వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 95-96% మనకే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పోయినప్పుడు ఎందుకు నేను చూసుకుంటాను. ఇంకా కూడా మేము వేయకపోతే మా జీవితాలు రద్దు అని చెప్పి చెప్పడం, ఇంకా లాస్ట్లో 4-5% క్యాష్ ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. అది దాని గురించి చేయలేదు. నేను అదే క్యాష్ కాబట్టి కొంతమంది తిక్కుండే వాళ్ళు ఉంటారు. క్యాష్ తిక్క కొద్ది ఉంటుంది, అవన్నీ కొద్దిగా జరుగుతాయి. నాట్ ఓన్లీ దిస్ 2300 చేంజ్ పీపుల్ ఓటింగ్, బట్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చే 13వ తేదీ కూడా వాళ్ళు ఓట్లు హక్కుని వినియోగించుకుంటారు. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు 13వ తేదీ అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మేము కూడా 13వ తేదీ మేము వెయిట్ చేస్తున్నాం. అందరం కూడా వారికి రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి డైలాగ్ కొట్టాలంటే వారికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము అసెంబ్లీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.